అంతకుముందు డిఎస్సీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ జిల్లా నేతలు ఎంపీ కవితకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె నివాసంలో పలువురు నేతలు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. డిఎస్సీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. దీంతో డిఎస్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. ఎంపీ కవిత నివాసంలో ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తుల ఉమ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, హనుమంత్ షిండే సమావేశమయ్యారు. అనంతరం డిఎస్పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సీనియర్ నేత అయిన డిఎస్ను అంతర్రాష్ట్ర సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించి పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పించిందని ఎంపీ కవిత తెలిపారు. తదనంతరం రాజ్యసభ సభ్యుడిగాను అవకాశం కల్పించారన్నారు. కానీ ఇటీవల ఆయన కుమారుడు బీజేపీలో చేరడంతో తన కుమారుడికి అనుకూలంగా పనిచేయాలంటూ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ఈ మేరకు కార్యకర్తలు తమకు ఫిర్యాదు చేశారని ఆమె చెప్పారు. అందుకే డిఎస్పై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామన్నారు. గౌరవ డి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు వేరే పార్టీలో చేరడం, ఆ చేరినటువంటి కుటుంబ సభ్యులకు ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన మరి అటువైపు కూడా అండగా ఉండాలి, మద్దతు నిలబడాలని చెప్పి ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు కార్యకర్తలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, పెద్ద ఆయన ఈ పార్టీలో ఉండి మమ్మల్ని ఆ పార్టీలో పనిచేయమంటా ఉన్నారు, మరి మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదని చెప్పి చాలా సందర్భాల్లో మాతో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి తప్పకుండా గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై డిఎస్ తన అనుచరులతో సమావేశమయ్యారు. తనపై చర్యలు తీసుకోవాలని తీర్మానించడంతో తన భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు తన కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం పరిణామాలపై ఎలాంటి కామెంట్ చేయనని డిఎస్ తెలిపారు. ఇది మటుకు ఈ జరిగిన వ్యవహారం నాకు ఈ మీడియా ద్వారా చూసిందో దాని గురించి నేను ఏం మాట్లాడడానికి సిద్ధంగా లేదు, కమెంట్స్ అని చెప్పినాను, ఇంకా మేము ప్రశ్నలు అడగండి. అయితే టీఆర్ఎస్లో తన కుటుంబానికి ప్రాధాన్యత దక్కడం లేదని, దీంతో కాంగ్రెస్లో చేరడానికి డిఎస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో డిఎస్ రహస్యంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద డిఎస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.